హలో పోల్ట్రీ ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ టాపిక్ ఏంటంటే, చాలామంది పోల్ట్రీ ఫార్మర్స్ కాల్ చేసి, సార్ ఈసీ పోల్ట్రీ ఫామ్ అంటే ఏమిటి, దాంతోపాటు ఓపెన్ పోల్ట్రీ ఫామ్ అంటే ఏంటి, ఈ రెండింటికి ఎలాంటి డిఫరెన్స్ ఉంటాయి, లోన్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాంటి పర్మిషన్ తీసుకోవాలి, కన్స్ట్రక్షన్కు ఎంత ఖర్చు అవుతుందో ఒక వీడియో చేయమని అడిగారు. సో వారి కోసం ఈరోజు వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో 25,000 షెడ్కు ఎంత ఖర్చు వస్తుంది, లోన్ ఎలా అప్లై చేసుకోవాలి, గ్రామ పంచాయతీ ఎలాంటి పర్మిషన్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, అప్పుడే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు పూర్తి అర్థమవుతుంది. ఈసీ పౌల్ట్రీ ఫామ్ అంటే ఏమిటంటే, ఎన్విరాన్మెంటల్ కండిషనల్ పౌల్ట్రీ ఫామ్. ఈ పౌల్ట్రీ ఫామ్లో బయట ఉన్న వాతావరణంతో సంబంధం లేకుండా మనం కోళ్ళ కంట్రోల్ ప్యానల్ ద్వారా, ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ ద్వారా, కూల్ ప్యాడ్స్ ద్వారా పౌల్ట్రీ ఫామ్లో అయితే కోళ్ళ మెయింటెనెన్స్ చూసుకోవచ్చు. ఓపెన్ పౌల్ట్రీ ఫామ్లో కొంచెం ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. ఎలా అంటే, టెంపరేచర్ మెయింటెనెన్స్ ఛాలెంజెస్ ఉంటాయి. కాకపోతే ఈసీ పౌల్ట్రీ ఫామ్లో మనకు ఎలాంటి టెంపరేచర్ కావాలో అలాంటి టెంపరేచర్ మెయింటైన్ చేయవచ్చు. సో దానివల్ల ఎలా అంటే, ఈసీ పౌల్ట్రీ ఫామ్లో బర్డ్స్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది, ఫాస్ట్గా గ్రోత్కి వస్తాయి. దాంతోపాటు తక్కువ స్పేస్లో ఎక్కువ పిల్లలు పెంచడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఓపెన్ పౌల్ట్రీ ఫామ్లో ఎలా అంటే, 1:3 రేషియోలో పిల్లలు ఇవ్వాల్సి వస్తుంది. అంటే అక్కడ 7,000 షెడ్ ఉంటుంది, దాంట్లో జస్ట్ 5,500, 5,600 దాకానే వేయవచ్చు. అంటే ఒక 25% స్పేస్ అయితే వేస్ట్ అవుతుంది. ఈసీ పౌల్ట్రీ ఫామ్ కట్టవలసిన వారు తప్పకుండా చేయవలసింది ఏంటంటే, గ్రామ పంచాయతీ నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది తప్పనిసరిగా తీసుకోవాలి. దాంతోపాటు పౌల్ట్రీ ఫామ్ కోసం ప్లానింగ్ కూడా ఏర్పాటు చేసుకొని గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, డిటిసిపి ఆఫీస్కి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. మన దగ్గరికి అయితే 2 సార్లు వెరిఫికేషన్కి వస్తారు. ఆఫ్టర్ వెరిఫికేషన్ మనకు ఎలా అంటే, గ్రామ పంచాయతీ నుంచి అప్రూవల్ వస్తుంది. ఎలా అంటే, మీరు పౌల్ట్రీ ఫామ్ కట్టుకోవచ్చు, ఎలాంటి అబ్జెక్షన్ లేని ఒక లెటర్ వస్తుంది. సో ఈ లెటర్ ద్వారా మనం ఎలా అంటే, లోన్ కూడా వెళ్ళచ్చు, లేదంటే మన దగ్గర ఓన్ క్యాష్ అంటే ఓన్ క్యాష్ తోడైనా మనం పౌల్ట్రీ ఫామ్ అయితే నిర్మించుకోవచ్చు. మనకు డిటిసిపి ఆఫీస్ నుంచి అప్రూవల్ వచ్చాక మనం ఏం చేయాలంటే, పౌల్ట్రీ ఫామ్ కోసం మనం లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పౌల్ట్రీ ఫామ్ లోన్ కోసం గ్రామ పంచాయతీ ఎన్ఓసి, దాంతోపాటు డిటిసిపి ఆఫీస్ నుంచి వచ్చిన అప్రూవల్, దాంతోపాటు డిపిఆర్ కూడా బ్యాంక్ వాళ్ళకు సబ్మిట్ చేస్తే మన ఎలిజిబిలిటీ బట్టి వాళ్ళైతే మనకు పౌల్ట్రీ ఫామ్ కోసం అయితే లోన్ అయితే మంజూరు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి 25,000 షెడ్కు మనకు నియర్లీ 1 crore వరకు ఖర్చు వస్తుంది. సో మనం ఎలా అంటే, 1 crore వరకు లోన్ అనేది వెళ్ళచ్చు, లేదంటే ఓన్ క్యాష్ అయినా ఈసీ పౌల్ట్రీ ఫామ్ అయితే మనం కట్టుకోవచ్చు. మనం ఎలా అంటే, 75% లోన్ వెళ్ళి 25% ఓన్ క్యాష్ పెట్టుకున్నా చాలా బెటర్. ఎందుకంటే మనకు ఈఎంఐ బడ్జెట్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. లేదు అంటే 75% ఓన్ క్యాష్ పెట్టుకొని మిగతా అమౌంట్ అయితే లోన్ తీసుకున్నా నో ప్రాబ్లం. ఈసీ పౌల్ట్రీ ఫామ్ ఎక్విప్మెంట్స్ విషయానికి వస్తే, ఏషియన్ పౌల్ట్రీ వాళ్ళ ఎక్విప్మెంట్స్ చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. దాంతోపాటు పౌల్ట్రీ ఫార్మర్కు చాలా ఈజీ వేలో రన్ చేస్తున్నారు. మీరు చూస్తున్న వీడియోలో కనిపించేది ఏషియన్ పౌల్ట్రీ వాళ్ళ ఎక్విప్మెంట్స్. ఫీడర్స్లో ఎలా అంటే, జాలీలు వస్తున్నాయి. జాలీల వల్ల ఎలా అంటే, కోళ్ళు అయితే దాంట్లో ఎక్కువకుండా మోర్టాలిటీ కంట్రోల్ అవుతుంది, ఫిడింటే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఫీడర్స్ ఎలా అంటే, కోళ్ళకు ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. మనం ఏం చేయాలంటే, షెడ్ అయితే రెడీ చేసుకుంటే ఎక్విప్మెంట్స్ అయితే ఏషియన్ పౌల్ట్రీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. లేదంటే ఏషియన్ పౌల్ట్రీ వాళ్ళకే మీరు ఫుల్ కాంట్రాక్ట్ ఇచ్చినా కానీ వాళ్ళు సివిల్ వర్క్ కూడా రెడీ చేసి మీకు ఇస్తారు. సో మీరు ఎలా అయినా చేసుకోవచ్చు, సివిల్ వర్క్ మీరైనా చేసుకోవచ్చు, లేదంటే ఏషియన్ పౌల్ట్రీ వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళు మీకు సివిల్ వర్క్ కూడా చేపిస్తారు. ఇప్పుడు మనం ఈసీ పౌల్ట్రీ ఫామ్కి ఏ కంపెనీ వారు చెక్స్ ఇస్తున్నారో తెలుసుకుందాం. ఈసీ పౌల్ట్రీ ఫామ్కి అయితే మనకు ఐబీ కంపెనీ, శ్రీనివాస కంపెనీ, అభ్యుదయ కంపెనీ, సుగ్నా కంపెనీ వాళ్ళు కూడా చెక్స్ ఇస్తున్నారు. అయితే మీరు కంపెనీ వాళ్ళతో అగ్రిమెంట్ అయితే మనకు చెక్స్ అయితే ఇస్తారు, వాళ్ళే ఫీడ్ ఇస్తారు, దాంతోపాటు చెక్స్ ఇస్తారు, మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం ఎలా అంటే, వాళ్ళకు సర్టెన్ ఏజ్లో మనకు ఇంత బాడీ వెయిట్ అనేది స్టాండర్డ్ మెయింటైన్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. స్టాండర్డ్ బట్టి మనకి ఎలా అంటే, జీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పౌల్ట్రీ ఫామ్లో వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే మనకైతే అమౌంట్ అయితే వాళ్ళు చెప్పినంత మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఈసీ పౌల్ట్రీ ఫామ్లో మోర్టాలిటీ పర్సెంట్ తక్కువ ఉంటుంది. సో దీన్ని క్యాచ్అప్ చేసుకొని మేనేజ్మెంట్ మంచిగా చేసుకుంటే మనం మోర్టాలిటీ పర్సెంటేజ్ 5% బిలోగా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ప్రతి ఒక్క పౌల్ట్రీ ఫామ్ ఎలా అంటే, ఈసీ పౌల్ట్రీ ఫామ్ ఉందని మనం నెగ్లెక్ట్ చేయవద్దు. ఏ పౌల్ట్రీ ఫామ్ అయినా సరే మేనేజ్మెంట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో తప్పకుండా పౌల్ట్రీ ఫామ్లో మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాల్సిందే. ఎందుకంటే ఏ పౌల్ట్రీ ఫామ్ అయినా సరే మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా చేయాల్సిన అంశమే. సో
ఖచ్చితంగా మెయిల్ అమ్మినట్లయితే ఎర్రర్స్ లేకుండా చూసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీకు కంపెనీ వారి నుంచి అయితే మంచి జీతం అయితే రావడం జరుగుతుంది. మీరు చేయవలసింది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకు ఇచ్చిన స్టాండర్డ్ ఎఫ్సీఎల్ అయితే మనం అందించాలి. దాంతోపాటు మంచి బాడీ వెయిట్ అందించాలి. దాంతోపాటు ఖచ్చితంగా డైలీ 2 టైమ్స్ లిటర్ ర్యాకింగ్ చేసుకోండి. లిటర్ ర్యాకింగ్ చేసుకుంటే పౌల్ట్రీ ఫామ్లో అమోనియా స్మెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో హ్యూమిడిటీ కండిషన్ కూడా బాగుంటుంది. సో అప్పుడు ఎలా అంటే కోడికి బాగా ఎదుగుదల వస్తుంది. ఎందుకంటే పౌల్ట్రీ ఫామ్లో వెంటిలేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో ఈసీ పౌల్ట్రీ ఫామ్లో ఎలా అంటే జస్ట్ ఒక వెంటిలేషన్ ప్రాపర్గా చేసుకున్నామంటే ఖచ్చితంగా ఈసీ పౌల్ట్రీ ఫామ్లో బ్రహ్మాండ మెడికల్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే పౌల్ట్రీ ఫార్మర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాల్సి వస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.